ఒక మాట పలికించేశాడు, అన్నయ్య నువ్వు చచ్చిపోవడం నీ చచ్చిపోయాకే అన్నాడు. ఇది యథాలాపంగా అన్నా కూడా సోదర ప్రేమ ఉన్నవాడైతే రావణుడు కుంభకర్ణుడిని పంపకూడదు. ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు, రాజ్య ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధం కాదు, ఎవరో దండెత్తి వస్తే జరుగుతున్న యుద్ధం కాదు. తాను కామమోహితుడై వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె భర్త వచ్చి చేస్తున్న యుద్ధం. ఇటువంటి తన కామం కోసం తన తమ్ముణ్ణి బలిపెట్టడం చాలా తప్పు. అది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నవాడో చేయవలసినటువంటి పని. కాబట్టి ఈ మాట కుంభకర్ణుడు అన్నా కూడా ఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటే ఆయన కాముకత్వము ఎంత దారుణమైనదో, ఎంతమంది పోయినా ఆయనకు అక్కర్లేదు. ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉంటుంది. మనం ఏదైనా ఒక వస్తువుని సముపార్జించే ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ అతను మిగల్లేదు. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, నాకు ఇది చెప్తే పాపం ఆయనకి తెలిస్తే బాధపడతారు అని ఉంది, కానీ నేను దాన్ని ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్న ఊళ్ళో కొడుక్కి ఉద్యోగం వచ్చి ఓ 20,000 ఇస్తున్నారనుకోండి, ఏదో రోజు 2 గంటలు ప్రయాణం చేసి రాత్రి 2 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దగ్గర 22,000 ఇస్తున్నారనుకోండి, ఓ 1,000 రూపాయలు దారి ఖర్చులకు పోయినా ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగంలో తండ్రి చేర్చాడనుకోండి, 1,000 రూపాయలు ఎక్కువ వస్తుందని. 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ ఊరు నుంచి వస్తూ ఆ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడనుకోండి, ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఆ తండ్రి ఆ కొడుక్కి వారసుడు తండ్రేగా, ఆ డబ్బు బ్యాంకులోంచి ఈయనే తీసుకోవాలి. ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఆ తండ్రి ఓ గది కట్టించడమో ఓ ఇల్లు కట్టించడమో లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో చేయగలడా? తన యొక్క పొరపాటు వలన తాను కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికిన, తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తర్వాత కామము తీర్చుకోవడం కష్టం. ఎందుకంటే ఆ కోరికయందు మీరు తృప్తిని పొందడం కష్టం. అంటే రావణుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసా అండి? ఇంతమంది పోయినా పర్వాలేదు, సీతమ్మ తనకి దక్కితే చాలు. అంటే ఆయన మనస్తత్వం ఎంత క్రూరముగా ఉంటుందో, ఇది రావణుని యొక్క క్రౌర్యం. ఈ క్రౌర్యం బాధ పెట్టింది లోకాన్ని, ఇందుకు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది. ఇంకా ఉంచాడు అనుకోండి రామచంద్రమూర్తి, ఈశ్వరుడు ఆయన ఉంచాడు అనుకోండి, ఆయన బలం ఆయన తపస్సు మీకేమిటండి అన్నారనుకోండి, ఆయన సంతోషించడం ప్రధానం, దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు, అప్పుడు ఎంతమంది ఏడుస్తారు? కాబట్టి ఇక ఉండడానికి వీలు లేదు. ఇంకా అంత పాడు మనస్తత్వం ఉన్నవాడిని ఆ శరీరంలోంచి విడిపించేస్తే ఆ అపకీర్తి అక్కడతో పోతుంది. కాబట్టి అది కూడా దయయే. నేను అందుకే మీకు పునఃపునః మనవి చేస్తూ ఉంటాను, ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా కారుణ్యము యొక్క పరాకాష్ఠయే. కాబట్టి నాహమాత్మని సంతాపం గచ్చేయం రాక్షసాధిప, నేను మరణించిన తరువాతే అన్నయ్య నువ్వు మరణిస్తావు కాబట్టి ఏమీ బెంగలేదు. కామం తిదానీమపి మాం వ్యాధిశక్తం పరంతప నా పర ప్రేక్షణీయస్తే యుద్ధయాకుల విక్రమ. అన్నయ్య ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దు, నేను ఒక్కడిని చాలు, నాతో పాటు కూడా ఎవరిని పంపక్కర్లేదు, నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని ఇది శత్రో ఎది యమో ఎది పావక మారుతో తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి. ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కానీ యముడే కానీ అగ్నిహోత్రుడే కానీ ఎంతటి గొప్ప యోధుడే కానీ కుబేరుడే కానీ గిరిమాత్ర శరీరస్య శీతశూల ధరస్యమే నర్దత స్త్రీక్షణ దంత్రస్య బిభీయాక్ష పురందరః. నాది పర్వతము వంటి శరీరం, భయంకరమైన కోరలు. అసలు నా శరీరం చాలన్నాయా యుద్ధం చేయడానికి? ఈ శరీరంతో యుద్ధం చేస్తాను కాబట్టి ఇంత గొప్ప శరీరము అటువంటి శూలము ఉన్నవాడిని యుద్ధానికి వెడితే ఎవరినైనా మట్టు పెట్టేస్తాను కాబట్టి నువ్వు బెంగపెట్టుకోకనయ్యా అన్నాడు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు.
రాక్షస బోధలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే కనీసం జీవితంలో మంచి మాట చెప్పేటటువంటి వాణ్ణి దగ్గర ఉంచుకోవాలి. అది కఠినంగా ఉన్నా మంచి మాట చెప్పేవాడిని దగ్గర ఉంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటుంటే కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ మహోదరుడు లేచి అన్నాడు, ఈ కుంభకర్ణుడు మంత్రుల గురించి ధర్మం గురించి ఇన్ని మాట్లాడాడు, నీవు ప్రభువువి, నీకు కామం కలిగింది, నీ కామాన్ని నువ్వు తీర్చుకోవడమే ధర్మం. అంతే, ధర్మం ఇంకేమిటి? ప్రభువుకి ఏ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకోవడం ధర్మం. నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది, సీతమ్మని తీసుకొచ్చావు, అదే ధర్మం. ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం. నీ కోరిక తీరనందుకు ఎలా తీరుతుందని మేము ఆలోచించాలి, అది మా ధర్మం. ఎంత చమత్కారంగా ఉంటాయో చూస్తారండి, లోకంలో ఇప్పటికీ ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి. అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను, ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఏమిటో తెలుసా అండి? ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఎందుకో తెలుసా? పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు, ఇందులో తప్పులు చెప్పబడ్డాయి, ఇది ప్రమాదకరం, ఇది వక్రభాష్యం, మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది. మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. మీరు ఏ ఊరో పెడతారు, మీ అబ్బాయి చదువుతారు, అన్నీ మీకు చెప్పడగా వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు, ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు. నేను రామాయణం మీదే ఒకనకొకప్పుడు నేను ఆఫీసులో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను. నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం, ఇలా ఉందా రామాయణంలోని. సరే అది వేరే విషయం అనుకోండి, అథెంటికేటెడ్ రైటర్స్, చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పచ్చో ఏది చెప్పకూడదో, చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు. మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో, అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు. ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదో, దాన్ని చాలా గొప్పగా యువతలవాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా, ఓహో ఇది చాలా తేలిక దీన్ని పొందొచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు యంత్రాల్ని వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు. యంత్రం అంటే అంత తేలికండి, యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే. ఇవి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వినడం, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం, ఇవి రెండూ ప్రమాదకరం. ఒక శతగ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు, పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము. పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది. సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది. ఈ మాట చెప్పింది నేను కాదు, నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాతల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత, అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు. బోధయే గ్రంథంలో ఉంటుంది, పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని, లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇదే మహోదరుడి బోధలో ఉండేటటువంటి తత్వం అలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే అది ధర్మమే కదా, ఆయన అడిగిన దాంట్లో అధర్మమే ఉంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి. కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు. దాన్ని మీరు ఎంత చిలవలు పొలవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది. శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది, శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది. అది భయకారకమే, భీతికారకమే. చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన? ఎవరు పడుకోరు. కాబట్టి
అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచి భ్రాజితమై మానస సరస్ఫూర్తిని విలుంగొందు అంటారు పోతన గారు. ఏది భగవన్ నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు. కాబట్టి చక్కగా ఒక భాగవతం, పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు, అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి, అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి. ప్రశ్న వెయ్యడం, జిజ్ఞాసువై వినడం చాలా అందంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను, నిన్నను నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు, నిన్నను వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారో, వాళ్ళు అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రశ్నల వల్ల తెలుస్తోంది. నాకు దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే మనం జాగ్రత్తగా చెప్పాలి కానీ వినడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. చెప్పకపోతే అది మన తప్పే తప్ప పిల్లల మీద వినరు అన్న మాట అనడానికి అవకాశం లేదని నాకు అర్థమవుతోంది అని నన్ను ఇందాక. కాబట్టి మహోదరుడు అంటాడు దీనికి పెద్ద అల్లరేమిటి, మమ్మల్ని ఓ 15 మందినో 20 మందినో పంపించు, మేమందరం వెడతాం, రాముడు కొడతాడు మమ్మల్ని, మేము రాముడిని కొట్టాం, రామనామాంకితమైన బాణములు మాకు గుచ్చుకుంటాయి, మేమేం చేస్తామంటే బాణాలు గుచ్చుకున్నాక పారిపోయి వచ్చేస్తాం, వచ్చేసి రామచంద్రమూర్తిని వధించేశాం అందరం కలిసి అని పెద్ద చప్పట్లు తరుస్తూ అల్లరి చేస్తూ మేము ప్రకటిస్తాం. నువ్వేం చేస్తావో తెలుసా, నిజంగా శత్రువు మరణించినప్పుడు ఏం చేస్తారో అది చెయ్యి. వెంటనే నీ మెళ్ళలోంచి హారాలు తీసి మాకి, నీ కంకణాలు తీసి మాకి, మాకు పెద్ద పెద్ద బహుమానాలు, అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి లంకాపట్టణం అంతా ఉత్సవం చేసుకోండి, భేరీనాదాలు మోగించండి, రామచంద్రమూర్తి హతుడైపోయాడని ప్రకటించండి అని సీతమ్మ దగ్గరికి వెళ్ళకు, వెళ్ళి చెప్పక అనుమానిస్తుంది అని ఊరుకో, పెద్ద ఉత్సవం చేయించ లంకలో. ఇప్పుడు ఇది కర్ణాకర్ణిగా కర్ణాకర్ణిగా రాముడు మరణించాడని చెప్పుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే అలా నిజంగా శత్రువు మరణిస్తే ఏం జరుగుతుందో అలా జరిగింది కాబట్టి. ఇప్పుడు ఇది సీతమ్మ కెడుతుంది. అప్పుడు సీతమ్మ ఏం చేస్తుందో తెలుసా, అసలు అందానికి కూడా అసహ్యంగా ఉంటుంది నాకు, ఆయన ఇప్పుడు లేరు కాబట్టి నేను ఈ తప్పు చేస్తే తప్పేమిటని ఆవిడ అలంకరించుకుని నీ పాంపు చేరుతుంది. దానికి యుద్ధం ఏమిటి, కుంభకర్ణుడు వెళ్ళడం ఏమిటి, ఇదంతా ఏమిటి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు. అంటే కుంభకర్ణుడు అన్నాడు, ఇదిగో ఇలాంటి మంత్రుల వల్లే నువ్వు పాడయ్యావు, ఇలా చెప్పే వాళ్ళ వల్లే నీకు ఇబ్బందులు వచ్చాయి, కాబట్టి నీవు వీళ్ళని విడిచిపెట్టు, నేను యుద్ధానికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేసి రామలక్ష్మణుల్ని నిహతుల్ని చేస్తాను అని ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే ఆయనకి మంచి మంచి కుండలములు చెవులకు పెట్టాడు రావణాసురుడు లేచి. ఆయనకి ఒక చక్కటి కిరీటం పెట్టాడు, ఆయనకి మెడలో మంచి మంచి హారములు వేశాడు, ఆయనకి మంచి ఉత్తరీయం వేశాడు. ఎందుకు ఇవన్నీ, శవానికి అలంకారం చేసే అవకాశం లేదు, ఎందుకంటే కుంభకర్ణుని యొక్క శవం ఇంకా లంకకి రాలేదు, ఆ శరీరం పడిపోయింది సముద్రంలో, శవానికి చేయవలసిన అలంకారం ముందు చేసేస్తున్నాడు అన్నగారు. హాయిగా ఎక్కడో నిద్రపోతున్న వాడిని లేపి యుద్ధానికి పంపి తన కామానికి బలి చేస్తున్నాడు. క్రౌర్యము అన్న మాటకి పరాకాష్ఠ, రాక్షసత్వమునకు పరాకాష్ఠయే రావణాసురుడు. కాబట్టి ఇప్పుడు ఆ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ ప్రాకారం నుంచి యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఇప్పటి వరకు యుద్ధం చేయడంలో చాలా చాలా గొప్పవాళ్లుగా ప్రఖ్యాతి వహించి పెద్ద పెద్ద రాక్షస యోధుల్ని నిర్జించారు. ఎవరు, నీలుడి వంటి వారు. నిన్నను మీరు చూశారు, రావణాసురుడంతటి వాడి కిరీటం మీద కూడా చిన్న కోతి రూపంలో ఎగిరాడే, అంతటి బలవంతులు. ఇప్పుడు నలం, నీలం, గవాక్షంచ, కుముదంచ, మహాబలం, ఎటువంటి వాళ్ళు, నలుడంటే ఏకంగా 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టినవాడు, నీలుడంటే వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి, ఇంకా గవాక్షుడు ఎటువంటి వాడు, గొప్ప వానర యోధుడు, కుముదుడు అంతటి వానర యోధుడు. వీళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నటువంటి ద్వారాలకి యుద్ధం చేయడం కోసమని రామచంద్రమూర్తి పనుపును నియోగింపబడినటువంటి యోధులు. వీళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. సర్వసైన్యాధిపతి యుద్ధం చేయలేదు, కుంభకర్ణుడిని చూసి పారిపోతున్నాడు. వీళ్ళే పారిపోతే ఇంకా వానరులు ఎవరు నిలబడతారు, వానరులు అందరూ కూడా పారిపోవడం మొదలుపెట్టారు.
ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారో యుద్ధ భూమిలో, ఇప్పటికే చెట్లు చామలు శిలలు శిఖరాలు పట్టుకుని ఉన్నవాళ్ళు, తస్య గాత్రేషు పతిత భిద్యంతే శతశ శిలాః పాదపాః పుష్పితాగ్రాశ్చ భగ్నాః పేతురుం మహీతలే. పెద్ద పెద్ద చెట్లని, పెద్ద పెద్ద పర్వత శిఖరాలని, పెద్ద పెద్ద శిలల్ని ఒక్కసారి ఇన్ని కోట్ల మంది కలిసి కుంభకర్ణుడి యొక్క శరీరం మీదకి విసిరిశారు. అవన్నీ ఈయన శరీరానికి తగిలి చూర్ణములై కింద పడిపోయి ముక్కలైపోయి ఆయనకి మాత్రం ఏమీ అవలేదు. ఆయన అలా యుద్ధం చేస్తున్నాడు. కీచిత్ సముద్రే పతితాః కీచిత్ గగనమాశ్రితాః వధ్యమానాస్తుతే వీరా రాక్షసేన బలీయస. కొంతమంది సముద్రంలోకి దూకిశారు. అసలు ఈ తర్వాత బతికితే బతుకుతాం, ముందు దూకేద్దాం అంటే ఆ తొందర అలా ఉంది. ఇంకా సేతు మీద వెళ్ళడానికి ఇంతమందికి చోటు లేదు కాబట్టి ముందు బతికితే బతుకుతాం. వాడు చేయి చాపు పట్టుకుంటాడేమో అని సముద్రంలో దూకారు. కీచిత్ గగనమాశ్రితాః, కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. వధ్యమానాస్తుతే వీరా రాక్షసైన బలీయస, బలవంతుడైన కుంభకర్ణుడి చేతిలో మరణిస్తామేమోనని వీళ్ళందరూ ఈ రకంగా పారిపోతున్నారు. అప్పుడు అంగదుడు పెద్ద పెద్ద కేకలు వేసి ధర్మయుద్ధంలో శత్రువుకి శత్రువుతో యుద్ధం చేసి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ విన్నిచ్చి పారిపోవడం ఏం సమంజసం? మీరు వానర యోధులు, ఇప్పటి వరకు అవిక్ర పరాక్రమంతో యుద్ధం చేసిన వాళ్ళు, మనందరం కలిసి యుద్ధం చేస్తే ఈ కుంభకర్ణుడు మనం ఏం చేయగలడం, కాబట్టి రెండు యుద్ధానికి అన్నాడు. మళ్ళీ ఈయన మాటల చేత ప్రచోదనం పొందినటువంటి వానరులందరూ యుద్ధభూమిలోకి వచ్చారు. కృతం న కదనం ఘోరం కుంభకర్ణేన రక్షస న స్థాన కాలో గచ్చాము దైతం జీవితం హినః. ఆయన అన్నాడు, మీరు రాక్షసుడైన కుంభకర్ణుడు యుద్ధంలో మమ్మల్ని ఘోరంగా మర్దించాడు, ఇప్పటికే ముందున్న వాళ్ళందరినీ ఇంతలా మర్దించాడు, నువ్వు ఎన్ని నీతులైనా చెప్తావు యుద్ధంలో నిలబడండి మీరు యోధులు వీరులు అని, కానీ మేము వచ్చి యుద్ధం చెయ్యడానికి ఆయన మమ్మల్ని మర్దించి తినేస్తుంటే మేము యుద్ధం ఏం చేస్తాం, కాబట్టి నష్టాన కాలో గచ్చామో, ఇప్పుడు మేము ఉండవలసినటువంటి కాలము కాదు దేశము కాదు, మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, దైతం జీవితం హినః బతికుంటే బలిశాకు తినచ్చు అని వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు. పారిపోతుంటే ఉన్న వానరుల్ని మిగిలినటువంటి నాయకులందరూ కలిసి సుగ్రీవుడు వెళ్ళి ఆజ్ఞాపించి తీసుకొచ్చి వాళ్ళందరితోటి చెట్లతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిఖరాలతో యుద్ధాన్ని నడిపిస్తున్నారు. నడిపిస్తున్నటువంటి సమయంలో ఈయన గుప్పిడేసి గుప్పిడేసి అంటే ఒక 25-30 మంది వానర యోధుల్ని పట్టుకొని తీసుకుని నోట్లో పడేసుకుంటున్నాడు. నోట్లో పడేసుకున్నవాడు ఇంతమంది వానరుల్ని చూసి ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి మనం నవ్వితే సమయం పడుతుంది కొంత. ఇంతమందిని నవలడం ఎందుకు, చప్పరించేద్దామని చెప్పి వాళ్ళ నోట్లో పడేసుకుని ఒకసారి ఇలా అని మింగేస్తున్నాడు. ఆయన మింగేస్తే వీళ్ళు ఆయన ముక్కు కన్నాల్లోంచి చెవుల్లోంచి బయటికి దూకేస్తున్నారు. అసలు మీరు ఎంత ఆశ్చర్యకరమైన యుద్ధమో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి పర్వతాకారుడు అనమాట అంటే 30 మంది వానరులు ఒకసారి లోపలికి వెళ్ళి ఇటుపక్క నుంచి కొందరు ఇటుపక్క నుంచి కొందరు కొందరు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా ముక్కుల్లోంచి దూకి ఇచ్చు అంటే అంతంత పెద్ద పెద్ద ముక్కు కన్నాలు, అంతంత చివి కన్నాలు, వాటిలోకి వెళ్ళే దారులు అంతంత కన్నాలు. ముక్కు నోటి ఈ కంఠం నుంచి చెవి దగ్గరికి వెళ్ళడానికి ఉన్న కన్నాలే 30 మంది వెళ్ళడానికి వీలుగా ఉంటే ఆ శరీరం ఎంత ఉంటుందండి. కాబట్టి ఒక స్థితిలో రామలక్ష్మణులు సుగ్రీవుడు అంగదుడు అందరూ కలిసి అన్నారు, ఈయన ఏం చెయ్యగలడు, పర్వతాకారులం మనందరం, కాబట్టి ఇంతమంది కలిసి ఎగిరి ఒక్కసారి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కేయండి, బరువుకి కింద పడిపోతాడన్నారు. ఇంతమంది ఎగిరి కుంభకర్ణుడి శరీరం మీదకి ఎక్కారు. ఎక్కితే ఆయన ఏం చేశాడంటే ఇలా అన్నాడు, ఒళ్ళు దులిపాడు, అందరూ కనబడిపోయారు. అంత బలం ఆయన శరీరం అటువంటిది, ఆ బలం అటువంటిది. అసలు శ్రీరామాయణంలో కుంభకర్ణుడి గురించి చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత మహాబలవంతుడు అటువంటి వాడు. అంగదుడు వెళ్ళి ఆయన్ని ఒక్కసారి అరిచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు. కానీ అంగదుడు కొట్టిన దెబ్బకి మాత్రం కదిలి మూర్ఛపోయినంత స్థితిని పొందాడు. మళ్ళీ ఆయన లేచి పిడికిలితో అంగదుడిని ఒక్క గుద్దు గుద్దాడు, అది ఎడమ పిడికిలి, పిడికిలితో గుద్దితే అంగదుడు యుద్ధభూమిలో బోర్లాబడి మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఆయన పట్టుకున్నటువంటి శూలం 1000 బారువుల బరువు ఉంటుంది, ఇనప శూలం 1000 బారువుల బరువు. ఆయన శూలం పెట్టి ఇలా ఇలా కొడుతూ ఉంటే ఊరిరిగింపు వెళ్లే ముందు రోడ్డు తుడుస్తారు పెద్ద చీపురు పెట్టి,
అలా ఆ దెబ్బకు పడిపోతున్నారు కొన్ని వేల మందిటు వేల మందటు. అది తీసి ఇలా కొడుతుంటే ఎక్కడి వాళ్ళక్కడ ఈగల పడిపోయినట్టు పడిపోవడం. ఆ శూలం పెట్టి మర్దిస్తూ వెడుతున్నాడు. వెడుతున్న వస్తుంటే ఆయనకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే దృష్టి పెట్టలేకపోతున్నాడు, ఆ ముక్కుల్లో దురద పెట్టి చెవుల్లో దురద పెడుతోంది. అందుకని ఇలా కాదు, ఇక నుంచి నవిలేస్తానని నవిలి మింగేశాడు. ఆ నవిలి మింగేస్తుండడంలో కొన్ని లక్షల వానరములు తెగటారిపోయాయి ఆ రోజు యుద్ధంలో. అటువంటి స్థితిలో సుగ్రీవుడు పడిపోయాడు. ఆయన ఎంతసేపు యుద్ధం చేస్తాను, ఈ యుద్ధం అయిపోయినట్టే ఈ సుగ్రీవుణ్ణి పట్టుకుని లంకాపట్టణంలోకి వెళ్ళిపోతారు. ఈ సుగ్రీవుణ్ణి బంధిస్తే ఇంకా రామలక్ష్మణులు యుద్ధం ఏం చేస్తారు? అపారమైన ప్రేమ కలిగిన వాడు రాముడు, యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి పట్టుకుపోతానని ఆయన్ని తీసుకుని భుజం మీద వేసుకుని ఏదో ఉత్తరీయం వేసుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హనుమ వెంటనే లేచి ఆ కుంభకర్ణుణ్ణి నిగ్రహించి సంహరించే ప్రయత్నం చేస్తానని బయలుదేరారు. కానీ ఆయన ఒకటి అనుకున్నారు, నేను కానీ కుంభకర్ణుణ్ణి కొట్టి సుగ్రీవుణ్ణి విడిపిస్తే నా ప్రభువు నేను మూర్ఛపోయి ఉండగా నన్ను తీసుకెడుతుంటే నువ్వు నన్ను విడిపించావు కనుక అది నా పరాక్రమానికే సిగ్గుచేటు. నువ్వు నన్ను అలా ఎందుకు విడిపించావు? నేనే తీరిపారి విడిపించను కదా అంటాడేమోనని సుగ్రీవుడు విడిపించుకుంటాడేమో చూద్దామని ఊరుకున్నారు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఆయన మీదకి చందనం పువ్వులు అవి విసురుతున్నారు. ఆ పువ్వుల వాసన చందనపు వాసన వీటి చేత ఆయన స్మృతిని పొందాడు సుగ్రీవుడు. వెంటనే ఎలా విడిపించుకుందామని ఆలోచించి భుజం మీద వేసుకు వెళ్ళిపోతున్నాడు కదండి. వెంటనే ఆయన చెవులు కొరికేశాడు. ఆ చెవులు కొరికేసేటప్పటికి ఆయనకి ఇబ్బంది కలిగి కింద పారేశాడు. కింద పారయగానే ఒక్క ఎగురు ఎగిరి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మో రామ, వజ్రుడు కుంభకర్ణుడు సామాన్యుడు కాడు అని చాలా జాగ్రత్తగా నీవు నిగ్రహించవలసిందే ఈ కుంభకర్ణుడిని. ఆయన మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వచ్చి వృషభుడు అనబడేటటువంటి ఒక గొప్ప వానర యోధుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని చిక్కించుకుని తన బాహువుల మధ్యలో పెట్టుకుని ఇలా ఓ నొక్కు నొక్కాడు. నొక్కేటప్పటికి ఇంత భయంకర రూపుడు వానర శ్రేష్ఠుడైనటువంటి వాడు ఉక్కిరి బిక్కిరైపోయి శరీరంలో ఉన్న రంధ్రాల అన్నిటి నుంచి నెత్తురు ఓడిపోయాడు. ఆయన్ని కింద పారేశాడు. తన ముష్టిఘాతంతో శరభుణ్ణి కొట్టాడు, మోకాలతో తన్నాడు. గవాక్షుణ్ణి గుద్దాడు, గంధమాదనుణ్ణి పాదాలతో తన్నాడు. ఆ నోటిలో అనేక మంది వానరుల్ని వేసేసుకుంటున్నాడు. ఈ స్థితిలో ఎక్కడ రాముడు అని అడిగాడు. నేనే రాముడు అని రామచంద్రమూర్తి, నీవు నా కంట పడిన తరువాత ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు అన్నాడు. ఆ రామచంద్రమూర్తి మీద యుద్ధం చేసి ఆయన్ని సంహరించాలనేటటువంటి కోరికతో గబగబా ఆయన మీదకి పరిగెత్తుకు వస్తున్నాడు. వచ్చి ఆయన మీదకి తన చేతిలో ఉన్న శూలాన్ని విసిరాడు. గాలిలోనే ఆ శూలాన్ని ముక్కలు చేశారు రామచంద్రమూర్తి. తర్వాత రెండు చేతులు చాపి మీద పడుతున్న వాణ్ణి వాయవ్యమాదాయతతోవరాస్త్రం రామ ప్రతిక్షేప నిశాచరాయ సముద్గరం తేన జఘాన బాహుం సకృత్త బాహుస్తుములున్ననాద. వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఒక చేతిని భుజం దాకా నరికేశాడు. ఆ చెయ్యి ఊడి కింద పడిపోతే ఆ చేతి కింద పడి కొన్ని వేల మంది వానరులు మడిచిపోయారు. ఇప్పుడు ఆయన మిగిలినటువంటి ఒకే ఒక చేత్తో సాలవృక్షాన్ని ఒక దాన్ని పెకలించి అది పట్టుకుని రాముడి మీదకు వస్తున్నాడు. సతస్య బాహుం సహసాల వృక్షం సముద్యతం పన్నగ భోగ కల్పం ఐంద్రాస్తయుక్తేన జగాన రామో బాణ బాణేన జంబు నద చిత్రితేన. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి బంగారపు చుక్కలతో కలిగినటువంటి ఆ బాణాన్ని విడిచిపెట్టి ఆ రెండో చేతిని కూడా నరికేశారు. రెండు చేతులు నరకపడి పర్వతానికి ఏరులు ప్రవహిస్తున్నట్టుగా నెత్తులు వరదల కింద కారుతున్నా ఆయన గబగబా పరిగెత్తుకుంటూ రాముడి మీదకి వచ్చారు. తం చిన్న బాహుం సమవేక్ష రామః సమాపతంతం సహసామదంతం దవ్వార్థ చంద్రవు నిశితౌ ప్రగృహ్య చిచ్చేత పాదౌ యుధిరాక్షసస్య. అర్ధచంద్రాకారపు బాణములను రెండింటిని సంధించి ఒకేసారి విడిచిపెట్టి రెండు పాదములు నరికేశారు. రెండు పాదములు నరికేసి ఇప్పుడు వాడి అయినటువంటి మొనలు కలిగినటువంటి బాణాన్ని కుంభకర్ణుడి యొక్క ముఖమంతా గుచ్చుకునేటట్టుగా వేసేశారు. వాడి అయిన ఐంద్రాస్త్రాన్ని చేత్తో పట్టుకుని దాన్ని రామచంద్రమూర్తి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి ఆ కుంభకర్ణుడి యొక్క గుండెల మీద ప్రయోగించారు. సతం మహాపర్వత కూట సన్నిభం వివృత్తదంస్త్రం చలచారు కుండలం
చకర్త రక్షోధిపతి శిరస్తథా యథైవ వృత్రస్య పురా పురందరః. ఆ ప్రయోగింపబడినటువంటి అస్త్రం ఆ రాక్షసుని యొక్క గుండెల పైన ఈ కంఠం కలిసేటటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చి తగలగానే ఆ తల ఊడిపోయి ఆ యుద్ధ భూమిలో పడిపోయింది. తల లేనటువంటి శరీరం మాత్రం ఒక్కసారి విరిగిన చెట్టు పడిపోయినట్టుగా సముద్రంలో పడిపోయింది. తల ఒక్కటి యుద్ధ భూమిలో పడిపోయింది. కుంభకర్ణుడు మరణించాడు అన్న వార్త లంకాపట్టణంలోకి వెళ్ళింది. వానరులందరూ పరమోత్సాహంగా, ఇంత భయంకరమైనటువంటి రావణుడు, రావణుని తమ్ముడు కుంభకర్ణుడు, వీళ్ళిద్దరే కదండి జయవిజయులు, శాపవశాత్తు వచ్చిన వారు, లోకకంటకులైనటువంటి వారిలో ఒకడు మడిసిపోయాడు. ఇప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, వానరులు అందరూ పెద్ద పండగే చేసుకున్నారు. రావణుడు ఈ వార్త విన్నాడు. రాజ్యేన నాస్తిమే కార్యం కిం కరిష్యామి సీతయా కుంభకర్ణ విహీనస్య జీవితే నాస్తిమే రతి. కుంభకర్ణుడు లేనప్పుడు నాకు సీతమ్మ వశురాలైనా ఉపయోగమే ఉంది, కుంభకర్ణుడు లేని జీవితమే నాకు లేదు. నా అనుంగు తమ్ముణ్ణి పోగొట్టుకున్న తర్వాత నేను క్షణకాలం బ్రతకనన్నాడు ఉత్తిరి. అలా అంటూ ఉంటాడు. తదిదమ్మాం అనుప్రాప్తం విభీషణ వచశుభం ఇత జ్ఞానాన్మయా తస్య న గృహీతం మహాత్మనః. ఇంతకు ముందు దీశాలి అయినటువంటి విభీషణుడు నాకు మంచి మాటలు చెప్పాడు సీతమ్మనిచ్చేయని, నేను వినలేదు. వినలేదు ఆ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఈ తమ్ముడు నిద్రపోతున్న వాణ్ణి లేపి తమ్ముడు చెప్పిన పని చెయ్యన్నయ్యా అని చెప్పినా వినకుండా పంపించాను. ఈ తమ్ముడు తెగటారిపోయాడు. విభీషణవచో యావత్ కుంభకర్ణ ప్రహస్తయోహో వినాశోయం సముత్పన్నో మాం వ్రిడయతి దారుణః. విభీషణుని మాట వినకపోవడం వల్ల నా కుడి చెయ్యి లాంటి కుంభకర్ణుడు, అంత ఆప్తుడైన ప్రహస్తుడు, ఇతరమైనటువంటి యోధులు అందరూ మరణించారు. విభీషణుని మాట విననందుకు నేను సిగ్గుపడుతున్నాను అనుకున్నాడు. తస్యాయాం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోదకః మమ శోకదః యన్మయా ధర్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణః. నా మేలు కోరి మంచి మాటలు చెప్పినటువంటి విభీషణుడి యొక్క మాటలు వినని ఫలితమే నేను అనుభవిస్తున్నాను అనుకున్నాడు. అలా అంటాడు కానీ ఇంత జరిగింది కదా అని ఇప్పటికైనా మనిషి మాత్రం మారడం. మిగిలిన వానర యోధులు కొందరిని పిలిచాడు. వాళ్ళని వెళ్ళి ఆ రామలక్ష్మణులతో ఆ వానర సైన్యంతో యుద్ధం చెయ్యమని పంపించాడు. అంగదుని చేత నరాంతకుడు, హనుమ చేతిలో త్రిశిరుడు, నీలుని చేతిలో మహోధరుడు, ఋషభుని చేతిలో మహాపార్శ్వుడు అనబడేటటువంటి రాక్షసులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మరణించారు. మరణించిన తరువాత అతికాయుడు అనబడేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ఆయన్ని చూసి మళ్ళీ ఇంకో కుంభకర్ణుడే వచ్చాడు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ. ఎవరి ఈయన అని అడిగాడు విభీషణుణ్ణి రామచంద్రమూర్తి. అప్పుడు ఆయన చెప్పాడు, యస్య బాహూ సమాశ్రిత్య లంకావసతి నిర్భయ తనయం ధాన్యమాలిన్యాః అతికాయమిమం విదుః ఏతా ఏతేనారాధితో బ్రహ్మ తపసా భవితత్మన అస్త్రాణి చాప్యవప్తాని రిపవశ్చ పరాజితాః సురాసురైరవధ్యత్వం దత్తమస్మై స్వయంభువాః ఏతచ్చ కవచం దివ్యం రథశ్చైషోర్కభస్వరః వజ్రం విష్టంభితం యేన బాణైరింద్రస్య ధీమతః పాశః శరీర రాజస్య రణే ప్రతిహతస్తథా. ఈయన రావణాసురుని యొక్క కుమారుడు, చాలా గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందినటువంటి వాడు, సురాసురుల చేత సంహరింపబడినటువంటి వాడు, ఇంద్రుని యొక్క వజ్రము, పశ్చిమ దిక్కున జలములకు అధిదేవతగా ఉండేటటువంటి వరుణు యొక్క పాశము కూడా ఈయన మీద పనిచేయలేదు. అటువంటి మహాయోధుడు కాబట్టి రామ ఇతనిని జాగ్రత్తగా నిగ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు కుముదుడు, దివిదుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగు వారు పర్వత శిఖరములవి పట్టుకుని ఆయన మీద ఒక్కసారి యుద్ధానికి వెళ్లారు. అటువంటి రాక్షసుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తుంటే ఆయన్ని నిగ్రహించవలసి వచ్చి లక్ష్మణమూర్తి ఎదురుగుండా వెళ్ళారు. ఆ లక్ష్మణమూర్తిని చూసినటువంటి ఆ రాక్షసుడు చాలా క్రుద్ధుడై మాట్లాడాడు. అధాతికాయ కుపితో దృష్ట్వా లక్ష్మణముద్ధితం ఆదాయ నిశితం బాణం ఇదం వచనమబ్రవీత్ బాలస్తమసి సౌమిత్రే విక్రమేశ్వ విచక్షణ గచ్చం కిం కాల సదృశం మాం యోధయోతు యోధయితుమిచ్చసి నహి మద్బాహు సృష్టానాం అస్త్రాణాం హిమవానపి సోడుం ఉత్సాహతే వేగం అంతరిక్షమధోమహి సుఖ ప్రసుప్తం కాలాగ్నిం నిబోధయితుమిచ్చసి న్యస్య చాపం నివర్తస్య మా ప్రాణాన్ జిహి మద్గతః.
కార్తికాయుడు లక్ష్మణుడితో అన్నాడు, నువ్వు చాలా బాలుడివి, చిన్నవాడివి, నీకు నాతో యుద్ధమేంటి? నువ్వు బ్రతకాలనుకుంటే ఆ ధనుర్బాణములను అక్కడ పెట్టి తిరిగి వెళ్ళిపోవు. నేను కాని బాణప్రయోగం ప్రారంభిస్తే హిమవత్ పర్వతము, ఈ భూమండలము, మేరు పర్వతము కూడా నా ముందు నిలబడి